ప్రభుత్వం పక్క వ్యూహంతో వెళ్తోందా? ఊళ్ళో సీమాంధ్ర ఓటర్లు లేకుండా చేసి మిగిలిన ఓట్లన్నీ కొల్లగొడతామని చూస్తోందా? ప్రతిపక్షాలకు ఇవే డౌట్లు వస్తున్నాయి. సంక్రాంతి సెలవుల్ని క్యాష్ చేసుకుని జిహెచ్ఎంసీపై జెండా పాతేందుకు వ్యూహం రచిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఏడాదిగా వాయిదా పడుతూ వస్తున్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు జనవరి 31ని డెడ్ లైన్ గా పెట్టింది హైకోర్టు. అయితే ఈ తీర్పును అడ్డం పెట్టుకుని ప్రభుత్వం గ్రేటర్లో బాగా వేసేందుకు ప్లాన్ చేస్తోందని విపక్షాలు అప్పుడే గొడవ మొదలుపెట్టాయి. గడువు పెంచాలంటూ ప్రభుత్వం కోర్టుకెళ్లడం కూడా ఇందులో భాగమేనంటున్నాయి ప్రతిపక్షాలు. గ్రేటర్ పరిధిలో ఉన్న మెజార్టీ నియోజకవర్గాల్లో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్నారు. దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు టీఆర్ఎస్ సర్కారు పావులు కదుపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి తెల్లారి ఎన్నికలు జరుపుతే ఊళ్ళకు వెళ్ళినటువంటి సీమాంధ్ర ఓటర్స్ తిరిగి రాకుండా మనం ఇష్టారాజ్యంగా ఎన్నికలు జరుపుకుందాం. వాళ్ళ ఓటు తీయలేనప్పుడు వాళ్ళు ఓటు వేయలేనటువంటి పద్ధతిని మనం ఎన్నికల ప్రణాళిక ఎన్నికల డేట్స్ నిర్ణయం చేసుకుందాం అనేటువంటి ఆలోచన. సంక్రాంతి సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే సీమాంధ్రులు పండుగకు సొంతూళ్లకు వెళతారు. కనుక ఇది అధికార పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలున్నాయన్నది ప్రతిపక్షాల మాట. జనవరి 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ పండుగ ఉంది. ఆ వెంటనే జనవరి 16, 17న శని ఆదివారాలతో వరుసగా సెలవులు వచ్చాయి. బల్దియా ఎన్నికలు జరపడానికి 15, 16, 17 అనుకూలంగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోందని విపక్షాలంటున్నాయి. షెడ్యూల్ కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం చేతిలో ఉండటం అనుకూలమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకటే ఒక పార్టీ ఫేవర్గా డీలిమిటేషన్ జరిగింది. ఎంఐఎంఓలు కానీ టీఆర్ఎస్లు కానీ ఆఫీస్లో కూర్చొని వాళ్ళు ఎట్లా మ్యాప్ డిజైన్ చేస్తేనే అట్లాంటి ప్లాన్లు డిసైడ్ అయినాయి, అట్లాంటి డీలిమిటేషన్ జరిగింది. ఎట్లయినా దాన్ని కూడా మేము ఆపుతున్నాం. ఎట్లయినా పబ్లిక్ ఎట్లా వాళ్ళకి సౌకర్యం ఉంటే అట్లాంటి డీలిమిటేషన్ జరిగితే మంచిగా ఉంటుంది, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. హైదరాబాద్ జనాభాలో 35% సీమాంధ్ర ప్రజలు ఉన్నారు. ఇప్పటికే వార్డుల విభజనను ప్రభుత్వం అనుకూలంగా మార్చుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందంటున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తోంది. ఆంధ్ర ప్రాంత బిడ్డలు హైదరాబాద్ లో నివసిస్తున్న వాళ్ళు వాళ్ళే కాకుండా తెలుగు ఏతరులు అందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల బ్రహ్మాండమైనటువంటి వాళ్ళకు ఒక నమ్మకం కలిగింది. అందుకే ఇక్కడ ఉండేటోళ్ళు బ్రహ్మాండంగా నమ్మకం కలిగింది. వాళ్ళ చుట్టాలు పక్కాలు మన విజయవాడలో అదేందో మన అమరావతిలో కేసీఆర్ గారు లేచుడే హర్షధ్వానాలు వెలిపించారు. కాబట్టి మరి శశిధర్ రెడ్డి గారు ఒకసారి అదేంది యూట్యూబ్లోకి పోయి అమరావతిలో కేసీఆర్ గారికి ఏ విధంగా ప్రజలు స్వాగతం పలికినరో చూడమని చెప్పండి. జిహెచ్ఎంసీ పీఠం కోసం ప్రభుత్వం సంక్రాంతిని టార్గెట్ చేస్తోందంటూ ప్రతిపక్షాలు నిరసనలకు సిద్ధమవుతున్నాయి.